టైం బాగాలేదు వస్తుంది. వాళ్ళు కనపడతాయా నేను కనప మౌలి 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 కెమెరా అందర్నివ సృజల సవంతి రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగం వచ్చేసి జిడిపల్లి మలయాళం నుండి జిడిపల్లి వరకు ఒక ఫేజ్ వన్ కింద ట్రీట్ చేస్తున్నాము. తర్వాత మనకి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫేజ్ టూ పనులు జిడిపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి కర్నూలు జిల్లా మన అనంతపురం జిల్లాలో 18 ప్యాకేజీలు ఉన్నాయి. మెయిన్ కెనాల్లో 18 ప్యాకేజీల్లో దాదాపు 5 ప్యాకేజీలు పాతవాడే చేస్తున్నారు. ఒక 11 ప్యాకేజీలు మళ్ళీ మనం రీటెండర్ పిలిచి మళ్ళీ పన్ను మొదలుపెట్టడం జరిగింది. అలానే మడగసర బ్రాంచ్ కెనాల మీద ఒక 7 ప్యాకేజీలు, పుంగనూరు బ్రాంచ్ కెనాల కింద 3 ప్యాకేజీలు మన అనంతపురం జిల్లాలో కవర్ అవుతాయి. గత 4 నెలల నుండి మనం ఈ పనులన్నీ కొత్త ఏజెన్సీ చేత మొదలుపెట్టి చేయిస్తున్నాము. బాగా పనులు జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్కి ఎక్సీడ్ అవ్వటం వల్ల 4076 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఉండగా ఇప్పటికి 3883 కోట్లు పేమెంట్లు జరిగాయి. తర్వాత మనం రీటెండర్ పిలిచిన దగ్గర 1200 కోట్లు ఉండడం వల్ల రివైజ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కావాల్సిందిగా మనం అన్నీ తయారు చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అవి గవర్నమెంట్ లెవెల్లో వివిధ స్క్రూటినీలో జరిగి త్వరితగతిన అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల రివైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కోసం గాను ఇప్పుడు
చాలా స్పీడ్గా 3 నెలల నుండి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి పనులు. అందులో 3 నెలల నుండి దాదాపు 80 కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉంది వివిధ ఏజెన్సీస్. దాంతో కొంచెం పనులు మందగించడం జరిగింది. ఎందుకంటే 3 నెలలుగా 80 రొటేషన్లో అమౌంట్ వస్తుంటే పనులు సాఫీగా జరిగాయి. కాబట్టి కాంట్రాక్టర్లు కూడా ఇప్పటికి కూడా మనం పనులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి 3 నెలల క్రితం ఉన్నటువంటి స్పీడ్ అందులో భాగంగా కొంత తగ్గడం జరిగింది. ఈ నెల మొదటి వారంలో కానీ లేకపోతే సంక్రాంతి లోపల వచ్చే అవకాశం ఉంది బిల్లులు కూడా. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వివిధ దశల్లో ఉంది, గవర్నమెంట్ లెవెల్లో ఉంది, స్క్రూటినీ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ కూడా దాన్ని పరిశీలి చేస్తుంది. సో సంక్రాంతి లోపల ఈ బిల్లులు పేమెంట్ అవుతాయి. మళ్ళీ పనులు పుంజుకొని సంక్రాంతి సెలవుల తర్వాత పనులు పుంజుకొని మనకి ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో మార్చి ఎండింగ్ కల్లా ఫేజ్ 2లో ఉన్నటువంటి ఇటు హిందూపురం వరకు తర్వాత పొంగనూరు వరకు మెయిన్ కెనాల్లో పనులు చేసుకొని మనం నెక్స్ట్ సీజన్కి జూలై ఆగస్టు కల్లా మనం నీటి తీసుకునేటప్పటికల్లా వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏరియాస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉంది. మేము కూడా ఆశిస్తున్నాం తొందరగానే ఈ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చేసేసి ఈ పనులు త్వరితగతిన జరగడానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం.